హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్. సజ్జలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకుంటే వాటితో వండే వంటకాలను పదే పదే తినటానికి ఇష్టపడతాము. ముందుగా సజ్జలు మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సజ్జలు సహజమైన శక్తి వనరులు. ఇందులోని పోషకాలు ఏ ఇతర ఆహార పదార్థాలలో మనకు దొరకవు. వరి, గోధుమలలో కంటే సజ్జలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఐరన్ పాళ్ళు కూడా ఎక్కువే. 100 గ్రాముల సజ్జలలో 3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. చూడటానికి సజ్జలు చిన్నవిగా కనిపిస్తాయి. వాటి వల్ల వనగూరే శక్తి మాత్రం చాలా అధికం. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇవి ఒక వరం లాంటివి. సజ్జలలో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. రక్తహీనత అంటే అనీమియా ఉన్నవారు సజ్జలతో చేసిన ఆహార పదార్థాలు తినటం ఎంతో మంచిది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా సజ్జలు ఎంతో యూజ్ అవుతాయి. సజ్జలలోని పీచు మలబద్ధకాన్ని నివారిస్తుంది. పిల్లలకు పాలిచ్చే తల్లులు సజ్జ పదార్థాలు తినటం వల్ల పాలు పుష్కలంగా పడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వయసు పెరిగే కొద్దీ వచ్చే వ్యాధులను అరికడతాయి. ఈ సజ్జలు ఎన్నో రకాల క్యాన్సర్స్ని కూడా నివారిస్తాయి. సజ్జలలో ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ కొత్త కణజాలం అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. సజ్జలలోని పోషకాలు శరీరాన్ని చలువబరుస్తాయి. ఇవి బొజ్జను తగ్గించటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల బొజ్జ ఉన్నవారికి సజ్జలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. స్థూలకాయం, పెద్ద బొజ్జ అంటే వేలాడేలాగా బొజ్జ ఉన్నవారికి మొలకెత్తిన సజ్జలు తినిపించటం వలన బొజ్జ, లావు పొట్ట వంటివి తగ్గిపోతాయి. ఎదిగే పిల్లలకు సజ్జలు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. పిల్లలు ఉల్లాసంగా, ఆరోగ్యంగా, మానసికంగా, ఉత్సాహంగా ఎదగటానికి ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవి జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే పిల్లలకు 1 కప్పు మొలకెత్తించిన సజ్జలను తినిపించటం వల్ల పిల్లలు మంచి హైట్ కూడా పెరుగుతారు. పూర్వం సజ్జ అన్నం చేసుకుని తినేవారు. సజ్జలను మొలకెత్తించుకొని కూడా తినవచ్చు. సజ్జలను బెల్లంతో కలుపుకొని తినటం వలన అధిక రక్తం కూడా వృద్ధి అవుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. సజ్జలతో పూరి, ఇడ్లీ, దోశ, రొట్టె, సంగటి, ఉప్మా, చెకోడీలు, గుగ్గిళ్ళు, బూరెలు, చెక్కిలాలు, సూప్, సజ్జ పాయసం వంటివి చేసుకొని తినవచ్చు. సజ్జలలో ఇవే కాదండి, ఇంకా బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సజ్జలను కొన్ని ప్రాంతాల వారు సొద్దలు అని కూడా పిలుస్తారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.